ఇంకా కావాలేమో మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుంది అండి. సరిపోదా శనివారం కాదు, శనివారం దాకా రాకపోతుంది. చాలా బాగుంది. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న కష్టమే ఉన్నా ఉన్నది మాత్రం అదిరిపోయింది. డామినేషన్ అనేదే లేదు అసలు. కాకపోతే విలన్ గా మాత్రం వేరే లెవెల్ గా చూపించారు. డైరెక్షన్ అయితే అసలు అల్టిమేట్. అంటే సూర్య గారిని అంటే ఎన్ని సినిమాలు చూసినా చాలా విలన్ గా చేసిన క్యారెక్టర్లు కూడా చాలా అంటే అంత ఉండేది, కానీ ఇది మాత్రం పిక్చర్ పీక్స్ వెళ్ళింది. చాలా మామూలు సైకో కాదయ్యా, అతను చాలా బాగా చూపించారు. స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ఉంది కాబట్టి ప్లాట్ లైన్ చాలా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. ఇంకా మ్యూజిక్ అయితే చాలా బాగుంది. చిత్త కొట్టాడు మ్యూజిక్ అయితే. అంటే చాలా అంటే చాలా బాగుంది అన్న. ఈ వీక్ లో మీకు మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది కాదు. శనివారం అన్నాడు, గురువారం వచ్చేసినారు. సో బాక్స్ ఆఫీస్ కి గురువారం సినిమా రావడం జరిగింది. టైటిల్ మటుకు శనివారం అని వచ్చింది. సో ఓవరాల్ గా మూవీ అండి, ఒక ఊరిలో కానీ ఒక వ్యక్తికి కానీ ధైర్యం రావడం కోసం 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా, టైం పట్టిందా, లేకపోతే నాని యొక్క కోపాన్ని అదుపులో తేవడం కోసం ఆ సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఊపకబట్టారా, లేకపోతే మురళీకృష్ణ అండ్ మన ఎస్జే సూర్య గారి యొక్క కోపానికి సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా అనేటువంటిది కాన్సెప్ట్ ఓవరాల్గా ఇదే అండి. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి పెద్దగా లేదు. ఎందుకంటే ఎట్లా రాయడం జరిగింది అంటే హీరో బేస్ విలన్ బేస్ పైన రాయడం జరిగింది. ఆశీష్ విద్యార్థి సారీ మురళీకృష్ణ, దాని తర్వాత వచ్చేసి ఈయన మన ఎస్జే సూర్య, నాని, ఈ ముగ్గురి పాయింట్ ఆఫ్ బేస్లో రాయడం జరిగిందండి. చాలామంది దసరా కంపేర్ చేస్తున్నారు. దసరా అయిపోయిందండి, సో దసరా కంటే మూవీ బాగానే ఉంది ఇది. బట్ మూవీలో బ్లెండర్ మిస్టేక్ ఏం తెలుసా, ఫైట్ సీన్లో రోపు కట్టుకున్న రోపు తెల్లగైపోతుంది. యాక్చువల్ నల్లగుంటుంది రోపు, అది ఆయన కట్టుకునే లోపు తెల్లగైపోతుంది. అండ్ అదే రోప్ కాలుతుంది, ఫైట్ సీన్ అంతా కాలుతుంది. అది 5 నిమిషాలు ఫైట్ సీన్ ఉంటుంది, అయినా కాలకుండా ఉంటుంది. సో అది న్యాచురల్గా యాక్ట్ చేసింది. నాని కంటే సూపర్గా యాక్ట్ చేసింది రోప్, ఆ కట్టుకున్న రోప్ సినిమా దట్ ఈస్. అండ్ ఇందాక అడుగుతా ఉన్నారు, సో నాని యాక్షన్ సైలెంట్గా ఉంది అండ్ సూర్య యాక్షన్ వైలెంట్గా ఉంది, మురళీకృష్ణ యాక్షన్ డిఫరెంట్గా ఉంది. ఓవరాల్గా బాక్స్ ఆఫీస్కు వచ్చే వీక్ వరకు ఏది సినిమా లేదని అర్థమైపోయింది నాకు. ఈ సినిమా తప్ప చూడడం లేదు, ఆప్షన్ లేదు మీకు. అర్థమైందా? సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా. నాని కెరీర్లో ఒక మంచి హిట్ అని చెప్తుంది. ఒక నానే న్యాచురల్ సరే కాదు, ఒక ఫ్యామిలీ సార్ అనిపించింది నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత. అంత బాగుంది, ఒక మంచి ఫ్యామిలీతో చూడొచ్చు, ఒక ఎవరితో చూడతాను సినిమాన. ఒక బీజిఎం ఉంటుంది అన్న బీజిఎం, ఆ బీజిఎం వేరే లెవెల్ అని చెప్తా. దీంట్లో మెయిన్ వచ్చేసి ఎస్టీ సూరి గారు అన్న. హీరో కన్నా ఇంకా ఎక్కువ నటించేసే సినిమాలు అయితే అంత బాగా నచ్చింది నాకు. ఎస్టీ సూరి గారు అంతా ఎస్టీ సూరి గారు, ఆయన యాక్టింగ్ అసలు వేరే లెవెల్ అన్న. ఆయన ఎవరు మ్యాచ్ చేయలేరు. న్యాచురల్ సార్ నానేకి మంచి హిట్ అని చెప్తున్నా అయితే, ఒక కంబ్యాక్ మూవీ అని చెప్తున్నా అయితే, మన వచ్చిన దసరా కన్నా ఇది బాగా ఎక్కువ కలెక్షన్ చేసింది అనుకుంటున్నాను. నాకైతే అంత బజ్జున్ సినిమాకి చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. దీంట్లో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా యాక్టింగ్ చేశారు. నాకు నచ్చింది డైరెక్షన్ అన్న, చాలా బాగా చేశాడు. పగిలిపోయింది డైరెక్షన్, చాలా బాగుంది. సాంగ్స్ అయితే సాంగ్స్ ఇంకా కొట్టి పెట్టింటే బాగుండే. లేదన్న 3 అవర్స్ 2 అవర్స్ 50 మినిట్స్ ఉంది సినిమా. సినిమా అంతసేపు కొత్త ర్యాంప్ అని చెప్తా, అంత బాగుంది సినిమా. వన్ మ్యాన్ షో ఉన్నాయన్న అసలు అసలు ఆయన ఆయన యాక్టింగ్ కోసమే వచ్చా సినిమా చూడడం నేను. అంత బాగుంది అన్న. సాంగ్ ఏమి ఎక్కువ లేవు కానీ ఒక చిన్న చిన్నగా ఉన్నాయి సాంగ్స్. అవి లేదే అంత సినిమాలో అవసరం లేదు కాబట్టి పెట్టలేదు వాళ్ళు. సినిమా చేస్తే చాలా బాగా నచ్చింది అన్న. ప్రతి ఒక్కరు సినిమా బాగుందని చెప్తున్నారు. నాకు నచ్చింది సినిమా, నాకైతే సరిపోయింది. అంతే ఇంకా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ కొద్దిగా ఓలకో కొద్దిగా చింత ఉంది. అంటే 3 అవర్స్ ఉంది కదా, కొద్దిగా ఒకటి రెండు సాంగ్స్ పెడితే బాగుండని అనుకుంటున్నా. అట్లా కాదయ్యో, అది మర్చిపోయారు నిజంగా అందరూ. శనివారం కదా స్టోరీ వచ్చింది, శనివారం తప్ప మిగతా రోజు చూడవద్దు అని కాదు, ప్రతిరోజు చూడవచ్చు. సినిమా చాలా బాగుంది, మంచి ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. సో మనకేంటంటే ఈ వీక్లో పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే నాన్నగారు మన సరిపోయే శనివారం మూవీ. సో అంటే తనకు తన మంచితనాన్ని అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక స్పందించేవాడే మన మన మూవీలో చూడొచ్చు నాన్నగారిని. సో ప్రతి శనివారం నాన్నగారిని అంటే నాన్నగారి రియాక్షన్ అనేది చూడొచ్చు సరిపోయే శనివారంలో. సో మనకి ఒక ఇంట్రడక్షన్ సీన్ అంటే ఇంటర్వెల్ సీన్ అనేది చాలా అంటే చాలా బాగా గూజ్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుంది. మనకు చాలా అంటే చాలా బాగుంది. సో డైరెక్షన్ పరంగా చూస్తే మన వివేక్ ఆత్రేయ గారు ఒక మంచి మూవీ తన డైరెక్షన్లో వచ్చిందని చెప్పొచ్చు. నాన్నగారు కూడా మంచి కెరీర్ మలుపు తిరిగే మూవీ. సో తను మూవీస్ తీస్తూ ఇట్లాంటి మంచి మూవీ కూడా ప్రేక్షకులు అందించాలనే మా కోరిక. అండ్ నేను యాక్చువల్లీ నేను జూనియర్ రాజస్థాన్, నేను రాజస్థాన్ గారు ఫ్యాన్ని. సో అంటే మా హీరోకి ఇట్లాంటి మంచి మూవీ రాలేదనే ఒక బాధ నాకుంది. ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు సొసైటీలో మంచి పేరు వస్తుంది రాజస్థాన్ గారికి. సో ఇట్లాంటివన్నీ జరిగే తరుణంలో ఇట్లాంటి మంచి మూవీ రాలేదని, రాజస్థాన్ గారికి మంచి మూవీ రాలేదని ఒక బాధ నాకు చాలా అంటే బాధగా ఉంది. సో మంచి మంచి డైరెక్టర్ గారు మన రాజస్థాన్ గారికి మంచి మూవీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సరిపోదా శనివారం అన్నట్టు ఇంకా కావాలేమో మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుంది అండి. అంటే ఆ శనివారం అంటే ఏమిటి, ఇందులో సెంటిమెంటు, తల్లి పాత్ర, అలా సిస్టర్ పాత్ర, ఒక మరదల గురించి గట్ట చాలా బాగా చూపించారు. నానినైతే ఇంకో కొత్త కొనలో ఇంకా బాగా అంటే
నేచురల్ స్టార్ కదా, నేచురల్ నుంచి మార్చాలని చెప్పి ఏదైనా శనివారం స్టార్ట్ చేయాలని చెప్పి ఏమైనా కొంచెం బాగా ఫైట్ ఎక్కువ పెట్టారేమో, కొంచెం ఎక్కువ ఫైట్స్ కొంచెం రక్తపాతం కొంచెం బాగా కొంచెం ఎక్కువ చూపించండి సినిమాకు, ఫైట్స్ బాధ్యత బాగా ఎక్కువ. ఇంకా సూర్య గారి విషయంకి వస్తే ఆయన ఒక డైరెక్టర్లోనే కాకుండా ఒక నటుడిగా కూడా ఇంత బాగా చేస్తాడా అని, సూపర్ సూపర్ స్టోరీ కూడా చాలా వెరైటీగా ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఓ ఫ్యామిలీ సెంటిమెంట్ని తీసుకొచ్చి ఓ పాటలో ఓ మడదలుగా హీరోయిన్ చూపించడం చాలా బాగుంది, వెరైటీగా ఉందండి సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క చూడాల్సిన సినిమా అండి. నేచురల్ స్టార్ ఈజ్ నిజంగా ఒక ఫేమస్ స్టార్, సూపర్. ఏమండి నేను 3 ఇస్తానండి. శనివారం వస్తాడు అనుకున్నాను నేను, ఇవాళ రావచ్చు వచ్చి నేను రావద్దు అనుకున్నాను. క్లారిటీగా చెప్పాలంటే సినిమా అయితే సూపర్ కట్ ఉంది. హీరోయిన్ అబ్బా అలగలగలేదు, ఫస్ట్ హీరోయిన్ మ్యాటర్ చెప్తాం. హీరోయిన్ అయితే చెంగారంగా అలగలగలేదు అబ్బా. ప్రియాంక ఎన్నాళ్ళైందో చూసి దాని బొగ్గలు గెగ్గలు అబ్బాబ్బాబ్బాబ్బా ఏమైనా ఉంటుంది, కానీ పోలీస్ క్యారెక్టర్ వేసింది. మామూలుగా అయితే లేదన్నా, దసరా అనేది మీకు కంప్లీట్లీ నేటివిటీతో ఉంటుంది మొత్తం. ఇది అట్లా కాదన్నా, డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అండ్ మనకి ఎప్పుడు ఉండే కమర్షియల్ ఫార్మాట్తోనే ఉంటుంది. కానీ మనకి ఫస్ట్ టైం నాచురల్ నాని, అరే నాచురల్ స్టార్ నాని టైర్ 2 నుంచి టైర్ 1కి వెళ్తాడేమో అనే ఫీలింగ్ తెప్పించింది అన్న, లిటరలీ. అంటే ఈ సినిమా ట్రైలర్తో అయితే అనిపించింది అన్న, లిటరలీ. నాకైతే ఈ సినిమా ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏ ఎక్స్పెక్టేషన్స్ అయినా ఎవరిని అడిగినా ఒకటే చెప్తారు, ఈ సినిమాతో టైర్ 1కి వెళ్తున్నారు నాని గారు అని. అది అలాగే అనిపించింది అన్న. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా అంటే మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న కష్టమే ఉన్నా, ఉన్నది మాత్రం అదిరిపోయింది. ల్యాక్ కాదన్న, అది డ్రామా అన్న. అది లేకపోతే మళ్ళీ మీకు నీకేమనిపిస్తుంది అండి, అరే ఇంత చెప్పాడు ఏంటి దీనికోసం ఇంతసేపు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఉన్నది ఏం సాగదీయలేదన్న వాళ్ళిద్దరు, ఎస్పెషలీ ఎస్జే సూర్య గారిది నాని గారిది ఆ ఫేస్ ఆఫ్. అంటే మీరు ఇద్దరు ఉన్నారన్న బలవంతులు, లేదంటే ఒక డ్రామా ఉంది, వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటే చూద్దామా, లేకపోతే ఎప్పుడు వాళ్ళిద్దరికి ఎదురైతే చూద్దామా అంటారు. అది అంత ఈజీగా అయిపోతే ఎలా ఉంటుంది అన్న, ఒక డ్రామా బిల్డ్ అవ్వాలి కదా ముందు. సో బిల్డ్ అయితేనే కదన్న బాగుంటుంది ఎప్పుడైనా. సో రేటింగ్ నేనైతే 10/7 ఇస్తానన్న. చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఈ సినిమాలో ప్రాణం పెట్టాడు పైన అంటే నిజంగా బాగా నచ్చింది అన్న. హీరో హీరో ఏంటుంటా పై సినిమాలో చాలా బాగుంటుంది హీరోయిన్ ఏంటి అని. అంటే చిన్న ఉన్నప్పుడు వాళ్ళు తన మరదలు మిస్ అవుతుంది, తను చాలా లవ్ చేస్తే మిస్ అవుతుంది. సెకండ్ హాఫ్లో హీరోయిన్ వస్తా పోయా నిజంగా చాలా చాలా మాట అలిసానే ఒక మదర్ సెంటిమెంట్గా సినిమా చాలా బాగుంది అన్న. నాకు నచ్చింది అంటే బాగా మాసెలేషన్ చాలా బాగా నచ్చింది. అది ఒకటి కానీ అబ్బో అమ్మో అమ్మో నాకు నిజంగా చెప్తున్నా అమ్మాయి అబ్బాయిలు చూస్తారు అమ్మాయిల వెనక అందంతో చంపే సినిమా చాలా క్యూట్ ఉందా నిజంగా. వాళ్ళు నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అంటే కొన్ని సీన్స్ ఉంటాయి పోయా అంటే నిజంగా అమిడిపోయారని ఫీలింగ్ వచ్చింది. అంటే మా సినిమా ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది అనే ఫీలింగ్ అయిపోయింది అన్న. నిజంగా నాని లేకపోతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పాటు చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. అమ్మాయిలు తింటారు పానీపూరి ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ. ప్రతి ఇంటికి కావాలి కరెంటు ఈ సినిమాలో ఉంది మంచి కరెంటు. మనం చూసిన ప్రసాద్ ఐమాక్స్ ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. దయచేసి సినిమా ప్రతి ఒక్కరు చూడండి చాలా చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు నాని లేకపోతే బిగ్గెస్ట్ నిజంగా తోడు కూడా చెప్తున్నా భయ్యా అయితే నాని ఫ్యాన్ గా బ్లాక్ బస్టర్ రాసి పెట్టడం చాలా బాగుంది. అమ్మో అమ్మో చెంచా సూర్య భయ్య పవన్ కళ్యాణ్ భయ్య నిజంగా అరే వచ్చాడు కొట్టాడు రిపీట్ వచ్చాడు కొట్టాడు అన్నయ్య అన్నయ్య అన్నయ్య. వారం కానీ వారం సరిపోదా శనివారం సినిమా మాత్రం ఒక్క శనివారం ఎట్లుంటే ప్రతిరోజు శనివారం అయితే సినిమా ఉంటావు ఎట్లు ఊహించుకోండి. సినిమా మాత్రం ఫిక్స్ లా ఉంది బ్రో. మన వివేక యాత్ర గారు ఏం తాగి రాశారు భయ్య సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. దసరాని మించిన సినిమా మాత్రం నాన్నగారు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Vishakhapatnam.